राष्ट्र अमल राज्यांग डॉक्टर बाबा साहेब अंबेडकर राज्यांग अमल का इकड़ अमल राज्यांग कल्वकुंट चंद्रशेखर राव गारु इच्चेटुवंटि आदेश राज्यांग इक्कड अमल इक्कड हक्कुलु लेवु ये राज्यांग द्वारा ये प्रजास्वाम्य पद्धतुल्लो वारिकि तेलंगाण प्रजल अधिकारान्नि कट्टबेट्टिंद्रो अदे प्रजास्वाम्यान्नि अपहास्यं चेसिनटुवंटि व्यक्ति इवला ई राष्ट्र मुख्यमंत्री चंद्रशेखर राव अनि चेप्पि मनवि चेस्ता उन्ना चरित्रलो व्यक्तुल्नि రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఒక రకం ప్రజలకు మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు రెండో రకం ప్రజల్ని వేధించే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు ఒక హిట్లర్ని తలుచుకుంటది ఒక గుప్తల కాలాన్ని కూడా తలుచుకుంటది చరిత్ర ఒక అశోకుని కూడా తలుచుకుంటది కానీ ఇక్కడ మాత్రం ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక బై ఎలక్షన్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల్ని వంచించాలని చెప్పి భ్రమపడి బంగపడ్డ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పమను చేస్తా ఉన్నా తెలంగాణ మత్పరిచ్చేది కాదని మాయ చేసే లక్షణం ఉండదని తెలంగాణ ఆకలినైనా భరిస్తది ఆత్మ గౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి मन కేసీఆర్ గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు ఆనాడు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు తెలంగాణ చైతన్యమే తోడైంది తెలంగాణ కళాకారులే తోడైంది పిడికడి మంది మేధావులే తోడైంది నడువు కేసీఆర్ గారు మే వెంట మే ఉంటామని చెప్పి ఆనాడు ఉద్యమాన్ని నడిపించుంటిరి వాళ్ళు తెలంగాణ కౌలు తెలంగాణ కళాకారులు తెలంగాణ మేధావులు అన్నిటికీ మించి చైతన్యాన్ని కలిగినటువంటి కమిట్మెంట్ తో కూడినటువంటి తెలంగాణ ప్రజల విషయం మర్చిపోయింది ఏ చైతన్యం ద్వారా అధికారం వచ్చిందో ఏ ఉద్యమాల ద్వారా అధికారం వచ్చిందో అదే చైతన్యాన్ని అదే ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్రంలో బానిసలుగా చేయాలని చెప్పి భావించి అనేక విజయాలు సాధించొచ్చు కానీ నా హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవ బావుట ఎగరేసి చెంప చెల్లమనిపిచ్చి ఈ బానిసత్వం చెలరబెట్టా అని చెప్పి ఇవల సవాలు విసిరినటువంటి గడ్డ నా హైదరాబాద్ గడ్డ అందుకే నేను పదే పదే ఈ నాలుగు రోజులుగా ఏ టీవీల వాళ్ళు అడిగినా ఏ పత్రిక వాళ్ళు అడిగినా एवर कदरी नजय ना హైదరాబాద్ प्रजानीका अंकितम चयी विजय ना आड़बिडल पात्र विजय प्रति नित्यम भयपेटू पुलबिडलाड़ी ना युवत ना रईतांगम ना హైదరాబాద్ प्रजानीका यावत् प्रजलू యావత్ తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నా దుబాయ్లో ఉన్నా లండన్లో ఉన్నా జర్మనీలో ఉన్నా బొంబాయిలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అక్కడికి నా హైదరాబాద్ పెద్దకి ఫోన్ చేసి మీరు ఒంటరి వారు కాదు సుమా మీ వెంట మేము ఉన్నాం మీకు ఏం కావాలో చెప్పండి మీకు సపోర్ట్ చేస్తాం కానీ ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఎన్నిక ఈ ఎన్నిక తెలంగాణ పౌరుషాన్ని చాటే ఎన్నిక ఈ ఎన్నిక కేసీఆర్ హంకారాన్ని బొందబెట్టే ఎన్నిక అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంత గొప్పగా స్పందించిందో నా హైదరాబాద్ టీవీలలో చూపించకపోవచ్చు పత్రికలలో రాయకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఒక వనమ్మ మాట్లాడిన మాట ఒక రాజమల్లు మాట్లాడిన మాట ఒక ప్రమీల మాట్లాడిన మాట ఇప్పుడిప్పుడే మాటలు వచ్చే చిన్న పిల్లలు మాట్లాడిన మాట ఒక సాయి రెడ్డి ఒక భాస్కర్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడిందో కేసీఆర్ గురించి ఈ ప్రభుత్వం నీచ పదల గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో అవన్నీ కూడా మీరు చూసిండు
అలాంటి వాళ్ళ మీద కొన్ని వందల మంది మట్టిలో ఉన్న పోలీసులు గ్రామ గ్రామాన్ని చుట్టుమట్టి ఆ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి చైతన్యపరులని భయపరిచి గురి చేసి వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అన్నట్టుంది ఇక్కడ స్వేచ్ఛ కరవైనట్టుంది ఏ ప్రజాస్వామ్య ప్రక్రియలైతే ముఖ్యమంత్రిగా ఆ కుర్చీ మీద కూసునడో ఇవల ఆ కుర్చీ తప్పకుండా మళ్ళీ మేమే పీకే అక్కడ ఉంటది కావచ్చు కానీ అప్పటి వరకు కామగా ఉండాలి అప్పటి వరకు సదవద్దకు ఉర్రదకు కర్రు గాల్చి వాత పెట్టాలని భావించిండు హైదరాబాద్ ప్రజలు కొద్ది రోజుల పాటు మౌనంగా మూగబడింది నా హైదరాబాద్ మౌనంగా మూగబడింది నా హైదరాబాద్ ఏ టీవీ వాళ్ళపైన మాట్లాడలే ఏ పత్రిక వాళ్ళపైన మాట్లాడలే ఎవరికి ఓటేస్తామని చెప్పలే చెప్తే ఏమైతదో ఎంత నీచం అంటే ప్రభుత్వ పరంగా ఇవాల ఉన్న యంత్రాంగం అంతా కూడా ప్రజాస్వామ్యాన్ని లోబడి పనిచేయాలి కేసీఆర్ బానిసత్వానికి పనిచేసింది తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పనిచేయలేదు ఇవాళ అంటా ఉన్నా డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర పోలీస్ ఆఫీసర్లే నేరుగా నా ప్రజలతో మాట్లాడే సీడీలు నా దగ్గర ఉన్నాయి మీ సీఐలు ఎట్లా బెదిరించిండ్రో మీ ఎస్ఐలు ఎట్లా బెదిరించిండ్రో పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని మీరు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ ట్రాక్టర్ నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీ మెడికల్ హాల్ నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకో నీకు లాభం వస్తుంది నీ బతుకు బాగుపడుతుందని చెప్పినటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకున్న పోలీసుల ఆ మాటలన్నీ కూడా నా దగ్గర రికార్డులో ఉన్నాయి తప్పకుండా డీజీపీ గారు మీరంటారు తప్ప ఇవాళ నేను న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నాం మాకు అన్ని పార్టీలు సమానమే మేము చట్టాన్ని లోబడి పనిచేస్తామని చెప్పినవారు కదా నేను స్వయంగా ఎన్నికల కమిషన్కి ఆ సీడ్లు పంపించే ప్రయత్నం చేస్తా వాళ్ళ మీద తప్పకుండా నేను మీకు సమాచారం పంపిస్తా నేను ఉత్తగ రాలే 2004 నుంచి 2002 నుంచి ఉద్యమంలో ఉన్నా నేను 2004 నుంచి 2008 వరకు నేను మా సాధారణ శాసనసభ్యుని 2008 నుంచి 2014 వరకు నేను టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఫ్లో లీడర్ని కిషన్ రెడ్డి గారితో పనిచేసిన నేను ఫ్లో లీడర్గా లక్ష్మణ్తో పనిచేసిన నేను ఎక్కడ టెంట్ ఉంటుందో ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ టెంట్ల కింద సమస్యలు ప్రస్తావించిన బిడ్డను నేను ప్రజాస్వామ్యం ఏంటో ప్రజాస్వామ్యం విలువలేంటో పద్ధతులు ఏంటో అన్నీ కూడా అర్థం చేసుకున్నాను నేను మాట్లాడుతున్న ఇవాళ బాధ్యత కలిగిన మనిషిగా మాట్లాడుతున్నా అనుభవించి మాట్లాడుతున్నా అవి కళ్ళారా చూసి మాట్లాడుతున్నా ఆ చెవులతో విని మాట్లాడుతున్నా ఇవాళ ఇక్కడ ఎన్నికల కమిషన్ కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇవాళ అధికారులు కావచ్చు వాళ్ళ కనసన్నలలో డబ్బులు వచ్చినాయి వాళ్ళ కనసన్నలలో డబ్బుల పంపకం జరిగింది వాళ్ళ కనసన్నలలో ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ కనసన్నలలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ మీరు తీసుకున్న జీతాలు మీరు కేసీఆర్ జీతాలు కాదనే విషయం మర్చిపోకండి మీరు జీతగాలుగా మేమైనా మీరైనా నాకు ఈ అధికారం మా ప్రజలు ఓట్లేస్తే వచ్చిన అధికారం బిడ్డ నీ పోలీసు పోస్టు నీ కలెక్టర్ నౌకరి నీ ఆర్టీఓ నౌకరి ఏ నౌకరి ఉన్నా కూడా నా ప్రజలు పన్ను కడితే వాళ్ళ చెమట పైసలు నీకు జీతం ద్వారా వచ్చేటువంటి జీతగాలనే విషయం మీరు మర్చిపోయింది చట్టాన్ని లోబడి పనిచేయలే మీరు ధర్మాన్ని లోబడి పనిచేయలే మీరు కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి కేసీఆర్ ఆశ చూపిన ప్రమోషన్లకు ఆశపడి కేసీఆర్ ఆశ చూపినటువంటి కీలకమైన పోస్టులకు ఆశపడి మీరు చేసిన చిల్లర పని ఇవాళ తెలంగాణ జాతి సిగ్గుతో తలదించుకుంటాంది సిగ్గుతో తలదించుకుంటాను.